హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఈజ్ నరేంద్ర. చాలా మంది ఫేస్బుక్లో ఒక లింక్ షేర్ చేస్తుంటారండి, హౌ టు సాల్వ్ దిస్ క్వశ్చన్. ఫేస్బుక్లో, వాట్సాప్లో చాలామంది చేస్తుంటారు. ఇజ్ ఈక్వల్ టు 30. ఆన్సర్ 30 రావాలి. 3 బ్లాంక్స్ మీరు ఫిల్ చేయాలి. ఈ 3 బ్లాంక్స్లో ఏం ఫిల్ చేయాలో కూడా మీరు చూసుంటారు. 1, 3. సో 3 బ్లాంక్స్లో ఈ నెంబర్స్ ఏమన్నా యూస్ చేయొచ్చు, నెంబర్ ఆఫ్ టైమ్స్ యూస్ చేయొచ్చు, బట్ వాటిని యాడ్ చేస్తే మీకు 30 రావాలి. ఎలా పాసిబుల్ అవుతుంది? దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద క్వశ్చన్ ఆస్క్డ్ ఇన్ ఇంటర్వ్యూ. సో ఏమన్నా 2 ఈవెన్ నెంబర్స్ని యాడ్ చేస్తే మనకు వచ్చేది 4 ఈవెన్ నెంబర్. 2 ఆడ్ నెంబర్స్ని యాడ్ చేస్తే మనకు వచ్చేది ఈవెన్ నెంబర్. 3 ఆడ్ నెంబర్స్ని యాడ్ చేద్దాం, మనకు వచ్చేది 9. ఇఫ్ యూ యాడ్ ఎనీ 3 ఆడ్ నెంబర్స్, డెఫినెట్లీ యూ విల్ గెట్ ఆడ్ నెంబర్. మనకి ఇచ్చినవన్నీ ఆడ్ నెంబర్సే, బట్ మనకు రావాల్సిన ఆన్సర్ ఈవెన్ నెంబర్. ఎలా పాసిబుల్ అవుతుంది ఆలోచించండి. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే, మనం మ్యాథమెటికల్ సింబల్స్ యూజ్ చేయకూడదు. ప్లస్, మైనస్, ఇంటూ, డివైడెడ్ బై, ఈ సింబల్స్ని యూజ్ చేయకుండా ఆన్సర్ చేయాలి. ఎలా పాసిబుల్ అవుతుంది? వితౌట్ యూజింగ్ దిస్ సింబల్స్ యూ హ్యావ్ టు ఫిల్ దిస్ బ్లాంక్స్. ఇక్కడ మీకు వచ్చే ఎక్స్ట్రా ఆపరేటర్ ఫ్యాక్టోరియల్. ఆ ఆపరేటర్ ఈ 4లోనూ లేదు. ఈ ఫ్యాక్టోరియల్ యూజ్ చేసి మనం ఆన్సర్ చేయొచ్చండి. మనకున్న నెంబర్ 3. ఐ కన్సిడర్ 3 ఫ్యాక్టోరియల్ హియర్. 3 ఫ్యాక్టోరియల్, ఫ్యాక్టోరియల్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? 3 × 2 × 1. ఏ ఫ్యాక్టోరియల్ అయినా ఆ నెంబర్ నుంచి 1 వరకు డిక్రీజ్ చేసుకుంటా మల్టిప్లై చేయాలండి. 3 × 2 × 1 = 6. నాకు దీనికి ఆన్సర్ 6. నాకు 30 కావాలి, ఆల్రెడీ 6 వచ్చింది. సో 30 − 6 = 24. ఇంకా 24 కావాలి. ఏ 2 నెంబర్స్ని యాడ్ చేస్తే 24 వస్తుందో ఆలోచించండి. ఏ నెంబర్స్ని యాడ్ చేస్తే వస్తుంది? సో లాస్ట్లో 4 రావాలి. అంటే మీరు యాడ్ చేయాల్సింది 1 and 3. 1 + 3 = 4. యూనిట్ డిజిట్ కాన్సెప్ట్. సో మనకున్నది 11, 13. 1 and 3, ఈ రెండింటిని యాడ్ చేస్తే ఓన్లీ 4 వస్తుంది. బట్ 24 రావాలి మనకు. సో ఐ కెన్ యాడ్ 11 + 13. సో 11 value 11 + 3 factorial value 6. 13 value 13. 11 + 6 + 13 = 30. సింపుల్ థింగ్. క్వశ్చన్ 3 బ్లాంక్స్ ఉన్నాయి, 30 రావాలి. బట్ ప్లస్ మైనస్ ఇంటూ డివైడెడ్ బై యూస్ చేయకూడదు. మీరు యూస్ చేయాల్సిన నెంబర్ కూడా 1 to 19, ఓన్లీ ఆడ్ నెంబర్స్. ఇక్కడ మీకు వచ్చేది ఎక్స్ట్రా ఆపరేటర్ మీరు యూస్ చేయాల్సింది ఫ్యాక్టోరియల్. దెన్ యూ కెన్ మేక్ ఇట్ సింపుల్. ఇది నన్ను ఒక స్టూడెంట్ అడిగిన క్వశ్చన్ అండి, ఫేస్బుక్లో చూసి. సో ఫేస్బుక్లో, వాట్సాప్లో చాలామంది షేర్ చేసే క్వశ్చన్స్. ఏమన్నా డౌట్ ఉంటే మీరు కామెంట్స్లో పోస్ట్ చేయొచ్చు.